Sir, I have taken CTX 9000 here, Wonderful. Casio. Yeah. Very good. Yeah, I am practicing here only. Yeah. So the girl joined here. I am teaching keyboard also, how to play. Yeah. Okay. I need your guidelines, sir. Definitely, definitely. I miss your company so much. Yeah, because you are my guru. Don't call me Don here. Okay, no problem, sir. But you are always Don. Don పిలిచేవారు లేట్ గురు అనమాట. డాన్ అంటే గురు. అందరూ అందరూ ఆల్మోస్ట్ ఆల్ అందరికి అందరూ కూడా ఒక గురువుగా చూశారు నన్ను. చాలా దే రెస్పెక్టెడ్ మీ సో మచ్. గాడ్ హస్ గివెన్ దట్ పిక్చర్ టు దెం. గాడ్ హస్ గివ్ గాడ్ ఓన్లీ రివీల్డ్ దట్ పిక్చర్ టు దెం. జాన్ సర్ ఇస్ గ్రేట్ పర్సనాలిటీ అండ్ గ్రేట్ మ్యాన్. యా హి విల్ టెల్. దట్స్ వై ఐ యామ్ వెయిటింగ్ ఫర్ అదర్ టు జాయిన్ సో దట్ ఐ కెన్ ఇంట్రోడ్యూస్ హిమ్. యా యస్ హి హస్ గైడెడ్ us అండ్ వి ఎంజాయ్డ్ అ లాట్ in Ethiopia, and he's very nice person. Wow. And we have made a video in our campus with all of our colleagues, and we have enjoyed a lot at that time. So nice. Yeah. We have shooted singing video shooting, and that song was composed by Don sir. అది వన్ డే ఐ ప్లే అది కూడా ప్లే చేస్తా ఉండవు సారీ చూస్తారు అందరూ. ఓ yes యూపీఎలో వీళ్ళందరూ దీస్ మా కలీగ్స్ అందరూ చాలా కోఆపరేట్ చేశారు ఆ వీడియో నేను చేసిన. వండర్ఫుల్ అండి. లోకల్ ఆర్టిస్ట్. ఓకే అండి. అది కూడా ఒకసారి ప్లే చేద్దాం. స్లోలీ ఆల్ ఆర్ జాయినింగ్. వెల్కమ్ బ్యాక్ నీరజ్. శాంతి పాల్ గారు జాయ్సి అందరు తెర వెనక నుండి బయటకు రావాలి. ఆనంద్ గారు గుడ్ ఈవినింగ్. వెరీ నైస్. వేళ పెద్దగా ముందు గాలి స్టార్ట్ అయింది కొంచెం. ఆశీర్వాదం గారు నమస్తే. స్టార్ట్ అయింది కానీ బ్రీజ్ చాలా హెవీగా నేను కొంచెం భయపడ్డాను మళ్ళీ. అవును బ్రీజ్ డిస్టర్బెన్స్ వాళ్ళు ఆపేస్తున్నారండి పవర్ కట్. అవును ఎందుకంటే సర్వీస్ ఇవ్వలేరు కదండి. కట్ అయిపోతే సర్వీస్ ఇవ్వలేరు వాడు. పెడుతున్నా ఇవ్వడం లేదు ఎవరు సర్వీస్ అంటే మనుషులు లేరు కదా. వర్క్ మ్యాన్షిప్ లేదు లేదు కాబట్టి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టుగా ముందే. అలాగే రిగార్డ్స్ గ్రేస్ నథింగ్ హ్యాపెండ్. అవునండి అంతేకాదు ఇవాళ మన ఆయన ఎవరండి తను కంప్యూటర్ చూశాడు హర్దీప్. అవునండి కాల్సేపు చూసి అన్ని నేను ఎక్స్పెక్ట్ చేసి ఈ రోజు డిస్టర్బెన్స్ ఆదర్స్ ఎక్స్పెక్ట్ చేస్తాను సార్. అందుకే చూస్తున్నాం అండి రాకపోవచ్చు ఎందుకంటే ఒక వైరస్ ఇది రిమూవ్ చేశాడు. వండర్ఫుల్ దానివల్ల. అవునండి గారు ఎవరు ఒకరు ప్రార్థన చేయించండి స్టార్ట్ చేద్దాం. ఈ లోపల పాటలు పాడుతూ ఉంటారు అందరు జాయిన్ అవుతారు. మా మా మరదలు లతా ప్రేయర్ చేస్తుందండి ఈరోజు. ఓకే లతా ప్రేయర్ చేయమ్మా ప్రార్థన ప్రేయర్. సర్వాధికారి సర్వశక్తిమంతుడ సర్వోన్నత గణమైన తండ్రి మీ బంగారు పాదములకు వందనాలు నాయనా. మరి యొక్క సాయంకాల సమయంలో మీరు ఇచ్చినటువంటి యొక్క మంచి సమయం కొరకు కృతజ్ఞత స్థుతులు తండ్రి. మరి ఇదిగో ప్రభా యొక్క సంగీతం క్లాస్ లో ప్రభా మేమందరము కలిసి మరి ఇదిగో తండ్రి ఏ విధంగా ప్రభా మరి మేము గడపడానికి మీరు ఇచ్చిన యొక్క మంచి సమయం కొరకు కృతజ్ఞత స్థుతులు తండ్రి. మరి ఇదిగోనైనా యొక్క కార్యక్రమాన్ని నడిపించినటువంటి మరి బావ గారిని అదే విధంగా మహర్షి గారిని మరి దీవించండి ఆశీర్వదించండి ప్రభా. మరి తిరుమల మరి ఇదిగో ప్రభా వారి వారిని మాకు ఎంతో దీవెనగాను ఆశీర్వాదకరంగాను మాకు అనుగ్రహించిన దాన్ని బట్టి మీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా నేర్చుకుంటున్నటువంటి నీ బిడ్డలమైన మాకందరికీ కూడా కావాల్సిన జ్ఞానాన్ని మాకు దయచేయండి.
ఆయుర ఆరోగ్యాలను మాకందరికి అనుగ్రహించండి. మరి ఇక క్లాసులని క్లాసులో మరి నడిపిస్తున్న వారిని నేర్చుకుంటున్న వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని ప్రభు మేమందరం కూడా మీకు మహిమకరంగాను మరి ఘనంగాను ఉండునట్లు మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించమని ఎటువంటి అడ్డు ఆటంకంలో లేకుండా ఈ కార్యక్రమం చక్కగా జరుగుతుంది. యేసునామలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. 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 వండర్ఫుల్. థాంక్ యూ. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ఓకే సార్, మాషారు అంటే ఎవరైనా 19 ఫ్యామిలీస్ వచ్చారు ప్రస్తుతానికి. 19 ఫ్యామిలీ ప్రస్తుతానికి. నేను మొన్న నిన్న మనం రెండు ఉత్సాహించి వదిలేశారు మీరు అన్ని పాడారు. ఆగమ పాప పదాలు ఎవరు పాడతారు? నీరజ్. వెరీ గుడ్. ఎవరు పాడుతున్నారు? నీరజ్ పాడుతున్నట్టండి. ఓకే నీరజ్. ఓకే నీరజ్, నువ్వు నువ్వే అన్మ్యూట్ చేసుకో, నువ్వే స్పాట్ లైట్ చేసుకో. ఓకే అంతే. నువ్వు కోస్ట్ ఆశుభ్రపడు. సరి గ మ గ రి సరి గ ని స గ గ మ రి గ గ మ గ గ రి గ గ గ రి స ని ని ద ద మ గ మ గ గ గ రి స. హలో. సార్ వినిపిస్తున్నాడు? వినిపిస్తుంది. మీ హ్యాంగ్ అవుతుందంట మళ్ళీ. అయ్యో, ఈరోజు యాక్చువల్గా యాంటీవైరస్ తో యాడ్వేర్ ఏదో రిమూవ్ చేయించా మహర్షి గారి ల్యాప్టాప్ నుంచి, కానీ అది పనిచేసినట్లేదు. యాక్చువల్ ఇది ఇంకోటి అనుకుంటున్నాను, బ్యాండ్ విత్ ప్రాబ్లం కూడా ఉండొచ్చు రాజేష్ గారు, అంతే కదా రాజేష్ గారు? అక్కడ బ్యాండ్ విత్ ప్రాబ్లం ఉండొచ్చు, అందుకోసం ఆటోమేటిక్గా అది హ్యాంగ్ అవుతుంది. అంటే నిన్నటి వరకు ఏదైనా వైరస్ ప్రాబ్లమే అనుకున్నాం, లేకపోతే ర్యామ్ సరిపోవట్లేదు అనుకున్నాం, కానీ ఇప్పుడేంటే ఈరోజు అది కూడా అయ్యింది, అవ్వట్లేదు. ఓకే, ఎనీవే, అంటే ఆల్రెడీ ఒక హార్డ్వేర్ ఇంజనీర్తో కన్సల్ట్ చేసేయండి కొత్త ల్యాప్టాప్ కోసం. బహుశా రేపు ఈవినింగ్ కల్లా మహర్షి గారికి అందేలా చూద్దాం, ప్రార్థన చేయండి. ఖచ్చితంగా. అంటే మీలాంటి వాళ్ళు అందరూ కూడా కాంట్రిబ్యూట్ చేశారు, తగులు మిగులు నేను పెట్టేసుకుంటాను అనమాట. ఐఎమ్ రెడీ విత్ ద ఎక్స్ట్రా కాంట్రిబ్యూషన్. కాబట్టి రేపు అంటే నాకేంటంటే పీస్ మహర్షి గారి చేతికి వెళ్ళిపోతే తర్వాత మన బాధలు మన పడవచ్చు కదండి. అది అది సార్. ఓకే ఓకే. సార్ నీరజ్ మరోసారి పాడమంటున్నారు. ఆగమ పాప పదాదదపా సరి గ మ గ రి స ని సరి సా గ గ గ రి గ గ మ గ గ రి గ గ గ రి స ని ని ద ద ప మ గ మ పా గ మ పా ప ప దా ద ద పా పా సరి గ మ గ రి స ని సరి సా. సార్ మరి యారన్, యారన్ నెక్స్ట్ యారన్ చేతాడు, యారన్ పాడరా నానా ఒకసారి. ఒక యారన్ స్టాప్. నీరజ్ మళ్ళీ పాడమంటున్నారు మహర్షి గారు. నీరజ్ నీరజ్ చూడలేనా ఇంకోటి ఏదో పాడమంటున్నారు మహర్షి గారు? మీ వాయిస్ అంత క్లారిటీ లేదు. ఇప్పుడు చెప్పండి దగ్గర. నీరజ్ నీరజ్ వినిపించట్లేదు. అదే మరి స్వరం తప్పు పాడుతున్నావు. అక్కడ స్వరం తప్పు అవుతున్నారు చూడండి ఆయన. గ గ రి గ గ మ గ గ రి గ గ గ రి స ని ని ద ద ప మ గ మ ససాది.
అదే మహర్షిగా ల్యాప్టాప్ ఆన్ అయితే సెట్ అవుతుంది. ఓకే ఈలోగా యారన్ మీరు ఒకసారి పాడమ్మా, యారన్ పాడండి, అదే పాట పాడతారా? అది ఆ పాట ఏనా? ఆ పాడండి, పాడండి ఒకసారి. కీబోర్డ్ వాల్యూమ్ తగ్గించు, కీబోర్డ్ వాల్యూమ్ తగ్గించు, కీబోర్డ్ తగ్గించు. చక్కగా బాగుంది శృతిలో. నేరాజ్ ఇందాక తప్పు పాడా స్వరం గాగరీగా పాడు మళ్ళీ. అదే అక్కడే గాగరీ సస నీ దద పమగ అంతేతనే జాతకం ఉండాలి స్వరం పడినప్పుడు. ఇంకా ఇప్పుడు మీరు బాగా గ్రాస్ప్ చేస్తున్నారు, ఈవేళ టెస్ట్ పెడతాను మీకు, అందరూ పాడాలి స్వరం చూసి. అమృత వెల్కమ్, ఆశీర్వాదం గారు మనకి ప్రేయర్ చేయండి. ప్రేయర్ తో మొదలు పెడతాం అండి అన్నారు కదా, ప్రేయర్ చేశారు కదా, రైట్ రైట్ సారీ సారీ రైట్ రైట్. అమృత పాడు, పాడు సార్ పాడు. సరి గ మ గ రి స ని ద స స గ గ రి గ గ మి మి మ గ గ రి గ గ గ రి స స ని ద త ప మ గ ప గ మ ప ప ప ద ద ప ప ద ద ప. వండర్ఫుల్ వండర్ఫుల్. కొంచెం అక్కడ స్వరం స్వరం ట్యూన్ అంతా ఓకే, స్వరం కొంచెం ఒకటే ఒకటే అంతే, అందుకంటే ఏం లేదు. మళ్ళీ పాడని ఒకసారి చెప్తాను, అక్కడ కరెక్ట్ చేసేస్తాను. పాగమ అక్కడ సరి సరి సా గగరి గగ మ గగరి గ గగరి స స ని త త ప మ గ ప మ గ మ ప గ మ ప. వెరీ గుడ్ అండి, హార్డ్ పార్ట్ ఫస్ట్ లోనే కొద్దిగా ఫస్ట్ లోనే కొద్దిగా ఒక నోట్ ప గ మ ప ప ప ద ద ద ప అక్కడ సరి గ మ గ రి స ని స రి స. బిల్లయ్య గారు రెడీ? ప్రభు యేసు నిలయం పాట. అప్పుడు ఇది పాడండి, ఇది ఒకసారి ఇది కూడా పాడండి, ఇది ఫినిష్ చేద్దాం ఇవాళ. అది నిన్న వదిలేసా. ప గ మ ప ప ప ద ద ద ప
సరి గ మ గ రి స ని స రి స గ గ గ రి గ గ మ గ గ రి గ గ గ రి స స ని ద ద ప మ గ మ ప గ మ ప ప ప ద ద ద ప ప సరి గ మ గ రి స ని స రి స అంటున్నారు మీరు మళ్ళీ స్వరం మారుతుంది అక్కడ అలాగే అనుకుంటా గగరి అలా అండి అర్థమైంది మీకు తెలియ గారు గగ అంటున్నారు అది కాదు గ గ అది నోట్ గా గగరి గగరి స స ని ద ద ప మ గ మ ప గ మ ప ప ప ద ద ద ప ప స రి గ మ గ రి స ని స రి స ఎక్సలెంట్ అండి అమృత 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 శృతి ఎక్కువైందా చూసుకో శృతి అందరు పెంచారు మన ఆశీర్వాదం గారు రేంజ్ వేరు సార్ మరి విజయలక్ష్మి పాడుతున్నా విజయలక్ష్మి విజయలక్ష్మి పాడమ్మా నీ ఆడియో వినిపించిన పర్లేదు పాడమ్మా కీబోర్డ్ వాయించొద్దు మహర్షి గారు గమ ప ప ప ద ద ద ప ప స రి గ మ గ రి స ని స రి స గ అంటే కీబోర్డ్ వినిపిస్తుంది అండి అది అదేంటంటే నెట్ ప్రాబ్లం అండి నెట్ కూడా మారిపోయింది పాల్ సేనాపతి గారు ఓకే సార్ ప్రైజ్ లార్డ్ సార్ ప్రైజ్ లార్డ్ ఓకే గ మ ప ప ప ద ద ద ప ప స రి గ మ గ రి స ని స రి గ గ గ గ రి గ గ రి గ గ గ రి స స ని ద ద ప మ గ మ ప మ గ ప ప ప ద ద ద ప సరి గ మ సరి స ని సరి గ చంద్రబాబులోకి రావాలి అదే అదే వెరీ గుడ్ అండి అయితే అక్కడ ఏం చేస్తారంటే సాగుడు స్టార్ట్ చేస్తారు గా నోట్ పరకాలి అదే ఆ స్వరం ఏంటో పట్టుకోవాలి కదా మీరు ఆ స్వరం అనాలి అప్పుడు గా అనకూడదు అక్కడ అర్థమైందండి గా అది గాస గా నోట్ అది గా గ గ రి గ మ గ గ రి
ಮೇಲೆ ಸ್ಟ್ರೈಟ್ ನೋಟ್ ಗ ಗ ರಿ ಸ ಸ ನಿ ದ ದ ಪ ಮ ಗ ಮ ಪ ಮ ಗ ಪ ಮ ಗ ಪ ಪ ಪ ఒరిజినల్ టెంపో గండి ఉత్సాహించి పాడు ఇది ఒరిజినల్ టెంపో రక్షణ దుర్గము మన ప్రభు పాడాలి పాగమ పాపదా సరి గమ గరి సరి 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 ఈ టెంపోకి రావాలి అమృత ఎందుకు ఆ టెంపోకి వర్డ్స్ రండి రాండి ఉత్సాహి టెంపో ఎప్పుడైతే స్లో అయిందో డ్రాగ్ చేస్తాం వర్డ్ ని రాండి ఉత్సాహ అరే అయిపోతుంది కదా సో రండి ఉత్సాహించి పాడుదాం అంటున్నాడు ఆయన హుషారుగా పాడమంటున్నాడు ఆయన కదా ఉత్సాహించి అంటే ఏంటి ఏం శాలం గారు అవునండి ఉత్సహించి పాడండి అని ఆయన అందరిని పిలిపిస్తున్నాడు ఆయన కనుక ఈ టెంపో రండి అప్పుడు రండి అని వస్తుంది రండి ఉత్సాహించి పాడుదము తాళం ఎప్పుడు ఇంకా మీరు తాళం మిస్ అవడానికి లేదు ఓకేనండి శాంతి శాంతి ఉత్సాహించి పాడుదము ఇది పగమ పాప పదాదప పాస అమృత పాసరి గమ గరి ఆనంద్ గారు ఓకే శాంతి మెరుగులు మెరుగులు చెప్తారు ఇక్కడ మనం శాంతి తర్వాత సునీత గారు ఓకే అండి ఉండండి పాడతారు పాడతారు ఒక్క నిమిషం అంటే అది పాడే ముందు ఇంకొన్ని మెనుకులు చెప్తే ఓకే అండి ఓకే ఓకే ఇప్పుడు అందరు ఈ టెంపోలో పాడాలి ఇప్పటి వరకు స్వరం నేర్పాను కాబట్టి స్లో టెంపోలో పాగమ పాప అలా నేర్పాను ఆ టెంపోలో మీరు పాడారంటే రాండి అని పాడవలసి వస్తుంది ఇప్పుడు ఒరిజినల్ టెంపో అంటే ఇది మన కీబోర్డ్ ఉంటే మీకు టెంపో కరెక్టే చెప్పేవాడి ఓకే ఉండాలంటే అయి ఉంటుంది అది పగమ పాప పదాదప పాసరి పాసరి గమ గరి సరి సరి సా అమృత ఓకేనా పాసరి పాసరి అదొక విత్త అయితే పాసరి గమ గరి ఇప్పుడు ఎవరండి శాంతియా పాడండి శాంతి శాంతి ఓకే అది టెంపో అది ఇప్పుడు స్టార్ట్ అమ్మా ఒరిజినల్ టెంపోకి రండి అమ్మమ్మా టెంపో టెంపో స్పీడ్ టెంపో స్పీడ్ టెంపో సరి గమ గరి సరి సరి సా గరి గమ గరి గరి సరి వెరీ గుడ్ నాన్న బాబాయ్ నెక్స్ట్ సునీత మిస్సెస్ ఆనంద్ గారు ఏమండి ఓకే రైట్ రైట్ పాగమ పాప పదాదప పాసరి గమ గరి సని సని పారసొద్దండి పారసొద్దు ఒకరొక్కరే కోరసలు పనిచేయ ఇక్కడ అందరు సోలో పాగమ పాప పదాదప పాసరి గమ సరి గమ గరి సని సరి సా గా గ గరి గ గ మ గ గరి గా గ గరి స స ని ద ద ప మ గ మ పాగమ పాప పదాదప పాసరి గమ గరి సరి సా
బాగుందండి బాగుంది బాగుంది చాలా బాగుంటారు బాగా మీరు అనగలిగారు ఇప్పుడు చూసారా వెళ్ళే కొల్లి మెరుగులు దిద్దాం అంటాం పాలిష్ చేయాలి బాగా బాగా ఇది ఒక విధంగా ఎక్కువ శృతి అయింది మీకు ఇది కంఫర్టబుల్ గా ఉంటుంది ఈ సూత్రం పాడు నెక్స్ట్ గగరి సరి సరి సా అమృత కవిత వెల్కమ్ పాడతావా పాడు కవిత పాడు ప్రైజ్ లాడండి ప్రైజ్ లాడ్ ప్రైజ్ పాగ మ ప ఆ ఈ సూత్ర పాడు పాగ మ పాప పదాదద పా పా సరి గ మ గ రి స ని స ని సా ga 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 ri ga ga ma ga ga ri ga 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 ri sa sa ni da da pa ma ga ri pa ma ga ma pa pa ga ma pa 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 da 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 pa pa sa ri ga ma ga ri sa ni sa ri sa ga 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 ri ga ga ma gagari ga gagari sasani dad pamagama pa 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 dad da pa very good ade ippudu taalam break ivvakunda paadu continuous ga paadu pa ga ma pa 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 dad taalam ee tempo lo paadu ready padama pa pa padadada pa pa sari ga ma ga ri sari sari sa ga 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 ri ma ga ga ri ga 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 ri sa sa ni da da pa pa ga ma pa pa padadada pa pa sari ga ma ga ri sari sari sa ga 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 ri ga ga ma ga ga ri ma ga ga ri ga 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 ri sa sa ni da da ma ga ma pa ga ma pa 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 da 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 pa pa sari ga ma ga ri sari sari sa వెరీ గుడ్ వెరీ గుడ్ అప్పుడప్పుడు గా సౌండ్ గే అలాగే అనిపిస్తుంది అది జాగ్రత్తపడండి ఏదండి గా ఏలా గా సౌండ్ వచ్చి గే గే లాగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి నేను ఒక వీడియో ఒకసారి వింటున్నాను ఇప్పుడు విన్నప్పుడు జాగ్రత్త ఉండాలి గా నెక్స్ట్ ఎవరండి హలో సార్ పాడండి ఆనందగారు సని సరి సా పాప పదరి గ మగరి సని సరి సా గరి గ మా గరి
గగరి ససని దద పమ గమ పాగమ పాప పరాగద పా ఆ సరి గమ గరి సని సరి సా. వెరీ గుడ్ అండి, బాగుంది. స్మూత్ గారు అండి, పా పాగమ పా అని అనుకుందా? అంతే కదా ఇప్పుడు. ఇంకెవరు? రాజేష్ గారు సరి గ మ గరి సని సరి సా గా గరి గగ మా గగరి గా గరి ససని దద పమ గమ పాగమ పాప పదా దద పా సరి గమ గరి సని సరి సా ని సరి. క్లీన్ గా ఉండాలి నోట్స్. మా ఒకటి షార్ట్ కలుపుతుంది మీది, అదొక చూసుకోండి. సని సరి సా. అది వెరీ గుడ్. సోమ్ రాజు పడతారా? మళ్ళీ హ్యాంగ్ అయింది అండి నాది, లేదు కదా. హలో, సరే వస్తున్నా. శాలిన్ గారు హలో. ఓకే మాస్ గారు, వినిపిస్తుందా వాయిస్? మీ వాయిస్ వినిపిస్తుంది అండి, వినిపిస్తుంది. మీది వినిపించలేదు నాకు సడన్ గా. ఓకే ఓకే, నాది మ్యూట్ అయింది. ఓకే సువనాజ్ గారు స్టార్ట్. అందరు పాడాలి. సువనాజ్ గారు వినిపిస్తున్నా? వాళ్ళందరూ పాడాలి, ఎందుకంటే ఇంకా అలాగే మనం అందరినీ నడిపిస్తాం కదా. సరే సార్, ప్రైజ్ తులండి అందరికి. ప్రైజ్ తుల పాడుతున్నాను సార్. పాగమ పాప పదరి గమ గరి సరి సని పాగమ పాప పదా సరి గ మ గరి సరి సని సా గరి గగ మా గరి గరి ససని గద పమ గమ పాగమ పాప పాద పాం పా సరి గ మ గరి సరి సని సా. వెరీ గుడ్. చూసారా చేంజ్ వచ్చేసింది అప్పుడే వాయిస్ లో. గమ పాప పదా సరి గమ గరి సని సరి సా పాగమ పాప పదా పా సరి గ మ గరి సని సరి సా గరి గగ మా గరి గరి ససని దద పమ గమ పాగమ పాప పదా పా సరి గ మ గరి సని సరి సా. శృతి మారిపోయింది కదా,
కారణం ఏంటంటే ఆ పైన సరే ఆ సా పలకలేదు నీకు, దానివల్ల మళ్ళీ డౌన్ కిందకు వచ్చావు. సాధన చేస్తే దానికి వచ్చేస్తాం ఆ స్వరం. మహర్షి గారు మరి బ్రీత్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఏమైనా ఉంటాయండి అజితాకి? బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఏమని చెప్తారు అజితాకి? బ్రీతింగ్ ఎక్సర్సైజ్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అంటే ఇక్కడ ప్రతిదానికి మేము దమ్ము పట్టమంటాం. అది వాళ్ళు బ్రీతింగ్ ఎక్కడ తీసుకుంటారో కూడా తెలియకుండా పాడడం అనేది టాలెంట్. ముందు ముందు వస్తుంది అదే అండి. ఇప్పుడు నేను ఒకసారి బ్రత్ తీసుకున్నాను, పాగమ పాప సరిగమ గరి సరి సరి సా గరి గగ పాగ గరి గగ గరి ససని దద పమ్మగ. అక్కడ వరకు పాడేశాను నేను, ఒక బ్రత్తో బ్రత్ తీసుకోకూడదు. అందుకని ఇవి అలాగ పట్టుకుని ఈ లాంగ్ ఫ్రేజెస్ పాడడం అన్నది చాలా మంచిదండి. దీని వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా లంగ్స్ అన్ని ఇదవుతూ ఉంటాయి. అలాగే ఇప్పుడు సద్యము అలా పట్టుకోమండి, ఇది ఎన్ని సెకండ్స్ ఉన్నారో అలా పట్టుకోవాలి ఆ ఫ్రీక్వెన్సీలో. ఒక్కోసారి 15 seconds అలా అలా పెంచుకుంటూ వెళ్తాం అనమాట స్వరంలోకి రావడానికి. సో ఈ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ అంటే అది మళ్ళీ యోగాలోకి వెళ్తాం. మళ్ళీ ముక్కును మూసుకుని పీల్చుకోవడం ఇవన్నీ కాదు అక్కడ, అంతే కదండి. స్వరంతో పాటు ఆ బ్రత్ తీసుకుంటూ ఉంటాం. ఎక్కడ కన్వీనియంట్ గా తీసుకుంటామో అక్కడ సర్వసాధారణంగా దమ్ము పడతారు. అలాగే ఒక ఫ్రేజ్ పాడడానికి కూడా అది కూడా ఒక ఛాలెంజింగ్ గా తీసుకుంటారు. 1 minute ఫ్రేజ్ పాడాలంటే ఊపిరి బిగపెట్టాలి. అదే మొన్న ఒకటి పాడాను కదా మనం వెళ్తాం దానికి కూడా, సన్ ఇప్పుడు సన్ని సాధని అమృత వచ్చా సన్ని సాధని సని తప మగ మప తప మగరేశ ఇలాంటి ఇది అటతాళం జంపితాళంలోకి వెళ్తాం దాంట్లో పాడతాం. అంటే ఫుల్ గా సని సాధని సని తప మగ మప తప మగరి సస ప మగ మరి గా సని సదని అక్కడ వచ్చింది. సని సరి సని దని సని తప సా. సో ఇట్లాంటి కొన్ని ఫ్రేజెస్ మనం కంప్లీట్ గా బ్రెత్ బాగా తీసుకుని మొదలు పెట్టవలసింది. అదే ఎక్సర్సైజ్ అంటే. మనం ముందు ఆ పుస్తకంలోకి వెళ్తాం, ముందు ఆంధ్రప్రదేశ్లోకి వెళ్తాం. అలా చేస్తూ ఇంకా శంకరాభరణంలో ఉన్నాం. ఈవేళ ఒక టెస్ట్ పెడతాను, ఆ టెస్ట్ లో ఎవరు పాస్ అవుతారో చూద్దాం. స్వరం టెస్ట్ ఇక అందరూ వచ్చినట్టే కదా. ఈవేళ సౌమ్య రాలేనట్టు, రాలేదు సౌమ్య రాలేదు. ఇంకా అవినాశ్డు మానుభావు గారు, నాగరాజు గారు, నాగార్జున గారు ఇవాళ కొత్తగా వచ్చారు. జాయ్ సెల్వినా తెర తీయాలి. క్యారల్ క్యారల్ ఉందా? సుష్మా వీళ్ళందరూ తెర వెనుకున్నారు సార్, తెర వెనుకున్నారు. ఆరన్ కొంచెం కనిపిస్తుంది అమ్మా, పర్వాలేదు. నేనే మీకు కనిపిస్తుంటే కుదరదు కదా, నువ్వు మీరు మా కనిపించాలి. అది ఒక మీరు పాడే టైంలో అవసరం అయితే వీడియో ఆఫ్ చేయండి, ఎందుకంటే మీకు డేటా సరిపోతే. మామూలు ఎంతవరకు నేర్చుకుంటున్నారు అనేది నాకు తెలియాలి, తెలియాలి కాబట్టి ఇక్కడ రమ్మంటున్నాను. అది అలాగే అందరూ మూసిపెట్టేస్తే నేను ఇంక గోడకు పాడని చెప్పినట్టుంటుంది కదా. కేరళ నువ్వు కూడా ఓపెన్ చేయమ్మా, స్టూడెంట్స్ కేరళ ఓపెన్ చేయాలి. విజయలక్ష్మి గారు అందరు ఓపెన్ చేయండి ప్లీజ్, ఓపెన్ చేయండి. చూద్దాం మీ డేటా ఎంతవరకు సపోర్ట్, ఎంతవరకు సాధ్యమంతవరకు వరకు మరి సంపాదించిన డేటా కావాలి. ఇప్పుడు అందరు అది అందరు అలా ఉండాలి అంటే. సుష్మా కేరళ కూడా ఓపెన్ చేయండి సార్, చెప్పండి సార్. మహర్షి గారు చూడండి మీ హ్యాంగ్ అయినట్టు ఉంది. అంటే ఒకవేళ మహర్షి గారు వీడియో హ్యాంగ్ అయినా మన ఆడియో వినబడుతూ ఉంటుంది మహర్షి గారికి, కాబట్టి ఒకరిద్దరు పాడితే బెటర్. మన సురేఖ
ఇజ్రాయెల్ గారు తర్వాత స్పందన ఒకసారి వీళ్ళిద్దరు ట్రై చేస్తే పాటు అమ్మా స్పందన ట్రై చేయమా సరే గమ ప ప ప ద ద ద ప ప స రి గ మ గ రి స ని స రి స గ గ గ రి గ గ మ గ గ రి గ గ గ రి స స ని ద ద ప మ గ మ ప గ మ ప ప ప ద ద ద ప ప స రి గ మ గ రి స ని స రి స స్పందనా సార్ ఇది స్పందన అదే వింటున్నానండి వింటున్నాను తర్వాత సురేఖ ఇజ్రాయెల్ గారు అండి సురేఖ ఇజ్రాయెల్ గారు అమ్మా సార్ ప్రైజ్ లార్డ్ అమ్మా పాగమ పాప పదాదత పా పా సరిగమ గరి సని సరి సా కా క కరి క క మ క క రి మహర్షి గారు మళ్ళీ ల్యాప్టాప్ లోకి వచ్చేలాగా మనం పాడదాం వింటుంటా నానిబాబు గారు ట్రై చేస్తారా ఒక నిమిషం అమ్మ వింటున్నారా మీరు మరోసారి పాడమ్మా స్ట్రైట్ నోట్ గా మళ్ళీ మీరు నోట్ మార్చారు అక్కడ గా అదే చెప్తున్నాను ఇందాక నుండి గా గ గరి గ గ మ గ గరి గా గ స్ట్రైట్ నోట్ గా గ గరి స స ని స్వరం మారిపోయింది కదా అలాగ వచ్చేసరికి సార్ మరి అందరూ అదే పొరపాటు చేస్తారు ఏంటో ఏదో ప్రాబ్లం వచ్చింది ప్రతి ఒక్కరు అక్కడే పొరపాటు చేస్తున్నారు అంటే అందరూ కంఫర్టబుల్ వాళ్ళ కంఫర్ట్ వాళ్ళు చూసుకుంటున్నారు స్వరం కంఫర్ట్ చూడలేదు అంటే బహుశా ఒరిజినల్ సాంగ్ అలా నేర్చుకున్నారేమో ఒరిజినల్ సాంగ్ అలా నేర్చుకున్నారేమో అలా నేర్చుకున్నారు ఆ సాంగ్ ప్రభావం స్వరం మీద పడుతుంది సార్ ముందు కరెక్ట్ గా పాడిన తర్వాత ఇంప్రూవైజేషన్ మనం ఎలానో పాడుకోవచ్చు చెప్పాను కదా ఫ్రీడమ్ ఉంటుంది రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే తండ్రి స్ట్రైట్ సరే మేలగును రండి కనుక స్టేట్ ఉంటుంది జాగగరి సస నీల నప మగ మ పాగ మ పాప పదార వెరీ గుడ్ చాలా వరకు వచ్చారండి అందరూ కూడా చాలా వరకు వచ్చారు వెరీ హ్యాపీ సార్ నానిబాబు గారు ఒకసారి ట్రై చేస్తారు నానిబాబు గారు ఎలా ఉంది ఇక్కడ రండి కృతజ్ఞత స్తోత్రముతో రాజు సన్నిధికేగుదము సద్ప్రభు నామము కీర్తనలము సంతోషగానము అది గాగ సంతోషగా అన్నారు సంతోషగానము ఎవరైనా పాడతారు నానిబాబు నానిబాబు గారు ఓకే అండి పాడండి నానిబాబు వెరీ గుడ్ పాగమ పాప పదా దాద పా పా సరి గమ గరి సని సరి సా పాగమ పాప పదా దాద పా పా సరి గమ గరి సని సరి సా గా గ గరి గ గ మ గ గరి గాగరి సస ని దద సస
మహర్షి గారు సొంత అక్క చెప్పు. Nice to see you all. Okay. We're all enjoying the music. అక్కడ ఒక సంఘం కూడా స్థాపించారు అక్కడ యూకే లో తెలుగు వాళ్ళందరినీ గ్యాదర్ చేసి ఇప్పుడు నాకు ఇప్పుడు నేను అక్కడ క్లాసెస్ తీసుకుంటున్నాను అక్కడ ఉన్న తెలుగు కమ్యూనిటీ వాళ్ళందరికి. ఇప్పుడు అక్కడే సిటిజన్షిప్ అక్క అక్కడే అందరూ ఫ్యామిలీ అందరూ అక్కడే ఉన్నారు మొత్తం బావగారు పిల్లలు వాళ్ళ పిల్లలు మేనకోడలు శైల వాళ్ళ పిల్లలు మనవరాళ్ళు అందరూ మా మేనల్లుడు రన్ని వేల్ చక్రవర్తి వీళ్ళందరూ వాడు కేంబ్రిడ్జ్ లో సైంటిస్ట్ అందరూ బాగా సెటిల్ అయ్యారు చక్కగా. బాబు శాలేమో డాక్టర్ అక్కడ ఈ అవకాశం మళ్ళీ యూకే వరకు పాకింది అక్కడ కూడా నేను మేము శాలేం గారు ఇద్దరం అక్కడ ప్రజెంటేషన్ ఆ రెండు వీడియోస్ కూడా పెడతాం ఉన్నాయట అయిందండి రెండు ఉన్నాయని చెప్పింది అక్క కదా అక్క రికార్డింగ్స్ ఉన్నాయి ఉన్నాయట వాళ్ళు అప్లోడ్ చేసి లింక్ ఇచ్చినా పర్లేదు అంటే నా ఛానల్లో ఎక్కిస్తాను అయితే మీ అక్క మరి మా మహర్షి గారికి వీ ట్రాన్స్ఫర్ ద్వారా పంపించారు వీ ట్రాన్స్ఫర్ ఓకే వీ ట్రాన్స్ఫర్ పంపిస్తే మహర్షి గారు అప్లోడ్ చేసి మాకు లింక్ ఇస్తారు ఎందుకు మీ దానికి పంపించామనండి మళ్ళీ నా దానికి పంపించేనా బాబు ఎస్ అక్క నాకు పంపించేయండి శాలం సిక్స్ శాలం గారు పంపించే ఆయన మెయిల్ ఐడి ఉంది కదా ఓకే ఐల్ సెండ్ యు ఎస్ అక్క శాలం గారి మెయిల్ ఐడి ఉందాను ఆర్ యు హావింగ్ దట్ పంపిస్తే ఆయనే అప్లోడ్ చేస్తున్నారు ఇది కూడా ఆయనే అప్లోడ్ చేస్తున్నారు నాకు పెట్టు అంటే మొన్నటి వీడియో కూడా ఉందా బోత్ ఆర్ రికార్డెడ్ వండర్ఫుల్ అక్క అయితే మీ దాంట్లో ఆటోమేటిక్ రికార్డింగ్స్ ఉంటుంది మీ రికార్డ్ నొక్కకపోయినా ఆటోమేటిక్ గా మీరు అది ఆటోమేటిక్ గా రికార్డ్ అయిపోయింది ఓకే మాస్టర్ గారు ఆటోమేటిక్ సెట్టింగ్ లో ఉందట అది ఆటోమేటిక్ ఓకే మాస్టర్ గారు కొంచెం హ్యాంగ్ అయినట్టు ఉంది ఇలా సుష్మా ఒకసారి ట్రై చేయమా సుష్మా యు క్యారీ ఆన్ బాబు యు క్యారీ ఆన్ ఎస్ అన్న సుష్మా ట్రై చేయమా సుష్మా Pa ga ma pa 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 da 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 pa Pa sa ri ga ma ga ri sa ni sa ri sa Pa ga ma pa 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 da 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 pa Pa sa ri ga ma ga ri sa ni sa ri sa Ga 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 ri ga ga ma ga ga ri Ga 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 ri sa sa ma swa ga ma pa 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 da 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 pa amma ayipindama okay okay wonderful next inke evaru unnaru meri gar yes amma vijaya tarvata meri gar ekkada undi amma okay okay meri gar tarvata amma ji meri gar tarvata amma ji okay amma start cheyadamma pa ga ma Pa ga ma pa pa ma da da pa 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 sa ri ga ma ga ri sa ni sa ri sa Ga 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 ri ga ga ma ga ga ri Ga 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 ri sa sa ni da da pa ma ga ma Pa ma ga pa pa ma ga pa pa ma
da pa 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 sa ri ga ma ga ri sa ni sa ri sa. ఓకే తర్వాత అమ్మాజీ అమ్మాజీ స్వరాలు కొంచెం చూసుకోండి ఉండండి ఒకసారి అమ్మాజీ అయిన తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి స్టార్ట్ చేయండి అమ్మా pa ga ma pa 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 da 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 pa pa sa ri ga ma ga ri sa ni sa ri sa ga 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 ri ga ga ma ga ga ri ga 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 ri sa sa ni da da pa ma ga ma pa ga ma pa 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 da 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 pa pa sa ri ga ma ga ri sa ni sa ri sa sa vinagarandi koka ok song undandi Mary Cornelius gar husband anukuntanu amma pan sir meeru ha praise lord praise lord pan pa ga ma pa pa ma ga ga pa pa sari ga ma ga ri sa ni sa ri sa ga 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 ri ga ga ma ga ga ri ga 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 ri sa sa ni da da pa ma ga pa pa ga ma pa pa ma da da pa 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 sari ga ma ga ri sa ni sa ri sa స్వరం పాడాలి మాకు పాట వద్దు స్వరం తప్ప పాడాలి మీరు స్వరం కరెక్ట్ చేసుకోండి పాట వద్దు పాగమ ఇప్పుడు గా గా అని వినిపిస్తుంది కొంతమంది గాని గా అన్నట్టుగా వినిపిస్తుంది హలో సార్ సార్ చెప్పండి మీరు మళ్ళీ కరెక్ట్ అయిందండి మళ్ళీ మీది కట్ అయినట్టు ఉంది నేను మళ్ళీ ఒకసారి వాడతానండి అమ్మ పాడండి అమ్మ పాడండి సరి గమ గరి సని సరి సా గమ పాప మ దాదా పాపా సరి గ మ గ రి స ని స రి స గ గ గ రి గ గ మ గ గ రి గ గ గ రి స స ని ద ద ప మ గ మ ప మ గ ప ప మ ద ద ద ప ప సరి గ మ గ రి స ని స రి స అమ్మా జాయ్సి ఇదంతా వింటుంటే నీకేమనిపిస్తుంది అమ్మా జాయ్సి జాయ్సి ఎల్వినా జాయ్సి ఎల్వినా తల్లి నీ మైక్ ఆన్ చేయి నీ మైక్ ఓకే చూడమ్మా నీ మైక్ ఆన్ చేయి జాయ్సి ఎస్ ఓకే నీకేమనిపిస్తుంది అమ్మా ఇదంతా ఏదో దీనిలో కొట్టుకుంటున్నా అనిపిస్తుందా పోటా పోటీగా పాడుతున్నారు కదా ఫస్ట్ టైం ఫస్ట్ డే వచ్చావు కదా నీకు అంత వింతగా అనిపిస్తుంది బాక్సింగ్ ఫైటింగ్ కరాటే ఫైటింగ్ లా ఉంది నీకు చెప్పి మాట్లాడు ఎలా ఉంది అసలు వీళ్ళందరూ చూస్తే నీకేమనిపిస్తుంది బాగానే అంటే అంటే వాళ్ళలో ఇంట్రెస్ట్ ఎలా ఉంది అంటే వాళ్ళు పోటా పోటీగా పాడడానికి ప్రయత్నించేస్తే తప్పులో ఒప్పులో మొత్తానికి వాళ్ళు బోల్డ్ గా పాడుతున్నారు కదా నీకేమనిపిస్తుంది చెప్పు మాట్లాడు పాట పాడపోయినా మాట్లాడమ్మా అంటే నీతో మాట్లాడించాలంటే అందుకోసం ఎలాగా నువ్వు కొత్తగా వచ్చాయి కాబట్టి అర్జెంటుగా పాట పాడదాం లేక మాట్లాడిస్తున్నావు అంతే మాట్లాడమ్మా తల్లి అంటే ఇదే ఫస్ట్ టైం అనుకుంటా కదండి తను అవునండి ఇదే ఫస్ట్ టైం అండి ఓకే మీరు మాట్లాడండి పోనీ నేను మాట్లాడు ఇప్పుడు అందరూ బాగా పాడారండి
ఎస్ అండి బాగా పాడారు అందరూ కూడా కొంతమంది బాగా వచ్చారు కొంతమంది ప్రాక్టీస్ చేస్తే ఆశీర్వాదం గారు కావాలి ట్రై చేస్తే ఆశీర్వాదం గారు కావాలి అమ్మ నీ పేరు మర్చిపోయానమ్మా అంకుల్ గారు మీరు స్వరం పాడమంట ముందు పాట కదా ముందు స్వరం పాడమంటున్నారు స్వరం నోట్స్ వాళ్ళకి ఒకసారి చూపిస్తారండి నోట్స్ ఈ రోజు దాంట్లో ఉందండి నోట్స్ మీకు అది పంపించే చూపిస్తాను ఇగోండి ఇగోండి 15 అండి 15 లో ఉంది అది ఓకే ఓకే అండి స్లైడ్ లో ఉంటుంది చూడండి ఎస్ అండి చూడండి సార్ అన్నీకి ఎందుకు తీసుకొస్తారండి డాట్స్ ఎస్ అండి ఓకే అండి 15 అంతే సార్ అంకుల్ ఆశీర్వాదం గారు
క్యాచ్ చేశారా అది ప్రభు 1 2 3 వర్తిస్త్రం ఇది 1 2 అది ప్రతి లెక్క ప్రకారమే ఉంటుంది అది ప్రభువుకే నిలయము అపవిత్ర పరచకుము కర్ణాకెళ్ళామండి ఎస్ అంటే నోట్స్ నోట్స్ చూపించుకుంటారా ఆగండి దీని చుక్కలు చూడండి సరిపోయండి చుక్కలు మాస్టారు ఓ మన అందరం మనం గట్టిగా ప్రార్థన చేయట్లేదు ఆ డబ్బులు అయితే వచ్చాయి కానీ ల్యాప్టాప్ కొన్న అవ్వట్లేదు చూడండి అంటే మీరు అందరూ డబ్బులు పంపిస్తారు ఇంకొంతమంది ప్రామిస్ చేశారు పంపిస్తామని అయితే డబ్బులు ఉన్నా లేకపోయినా కొనేయగలను కానీ నాకు షాప్ అందుబాటులో లేదు అదన్నమాట అందుకోసం మహర్షి గారు అందజేయలేకపోతే మనం ప్రతిరోజు వచ్చి ఇబ్బంది పడతాం రేపటికల్లా ఈ ఇబ్బంది తీరిపోతే బాగుందనిపిస్తుంది నాకు హలో సార్ నోట్స్ చూపించండి వాళ్ళకి ఓకే సార్ రైట్ అండి అలానే నోట్స్ లో ఉన్నారండి అందరూ చూడండి మీ వాయిస్ చాలా లోగా ఉందండి డాట్స్ కొంచెం అడ్జస్ట్ చేయండి సాల్ మీద సాల్ మీద కావాలండి ఓకే అలాగే అండి అలానే నిమిషం అండి ఇది ఇంటర్నెట్ ప్రాబ్లం అండి అవునండి అర్థమైంది డిస్కనెక్ట్ అవుతుంది కాదు మీది ఏ సర్వీస్ ఇది మాది నాది ఎయిర్టెల్ లో హాట్స్పాట్ ఓహో అది తీసేసి అంటే దాని నుంచి ఇంకో దానికి షిఫ్ట్ అవుతారండి వేరే సర్వీస్ కి అదే వేరేది ఉందండి ఇది చూస్తున్నాను అదే మా ఇంట్లో ఇంకోటి ఉంది అది కూడా లోగానే ఉంది ఏంటో ఈవేళ మరి అయ్యో
హోటల్ గా ప్రాబ్లం ఉందని కొంచెం అవునండి ఈ ఏరియాలో ఏదైనా అయిందేమో మరి జియో బాగుందండి కవిత గారు అంటున్నారు జియో ఇస్ ది బెస్ట్ అంటున్నారు దీనికి వచ్చాను జియో గాని లేకపోతే యాక్ట్ ఫైబర్ నెట్ గాని ఆనంద్ బాబు గారు కూడా యాక్ట్ ఫైబర్ నెట్ ఓకే అంటున్నారు సునీత కవిత గారు ఆనంద్ గారు చూద్దాం అందరూ ఒక నోట్స్ రాసుకున్నారు లేదో ఒకసారి చూసుకోండి ఓకే జియో కంటే యాక్ట్ ఫైబర్లెస్ ఫైబర్ కొంచెం తక్కువ ఖర్చు అంటండి హలో సార్ వచ్చిందండి వచ్చింది అదే వాయిస్ ఇందాక మ్యూట్ చేసినట్టు అనిపిస్తే అవునండి అంటే మీరు ఆటోమేటిక్ గా మ్యూట్ అయిపోతుంది మీరు అన్మ్యూట్ చేసుకోవాలన్నమాట చేస్తున్నా అదే ఓకే అండి నోట్స్ మళ్ళీ చూపిస్తా చరణ నోట్స్ అండి ఇంకోటి సార్ చరణ నోట్స్ ఇచ్చానండి అదే హలో వినిపిస్తుందండి వినిపిస్తుందండి వినిపిస్తుంది ఓకే ప్రభు యేసు నీ ఆలయము గ్యాలరీకి ఇస్తారండి ప్రతి వారి హృదయము అది ప్రభువుకే నిలయము అపవిత్ర పరచకుము ప్రణుతించు ప్రభు నామమును ప్రకటించు ప్రభు వాక్యమును ప్రార్థన చేయుము ప్రభు ఆలయమందు ప్రభు యేసు నీ ఆలయము ప్రతి వారి హృదయము అది ఆశీర్వాదం గారికి అర్థం ఏంటండి ఆశీర్వాదం గారిక సార్ చెప్పండి ఆశీర్వాదం గారు చెప్పండి అర్థమైంది కదండి చూన్ పెట్టేసుకుంటే చాలు ఇప్పుడు ఈ పాట చూన్ కూడా వచ్చితే ప్రస్తుతించు ప్రభు రూపమును ప్రవచించు ప్రభు క్రియలను ప్రశంసించును ప్రభు ఆలయమందు ప్రభు యేసు నీ ఆలయము ప్రతి వారి హృదయము అది ప్రభువుకే నిలయము అపవిత్ర పరచకుము
ఓకేనండి. వెరీ గుడ్. రే పాడాలి ఇది మరి తరంతో అంటే తిసరంలోనే ఉంది 1 2 3 1 కదా, అంటే తాళం మిస్ అవ్వకూడదు ఎవరు అలా అనుకుంటూ ఒక పాట, ఈ పాట అందరికీ నేర్పండి బాగా కాంగ్రిగేషనల్ సాంగ్ చేసి. ఆల్రెడీ మా సైడ్ అంతా పాడతారు. అది రికార్డెడ్ ఉందండి, వీడియో రికార్డ్ అయింది, ఆడియో చేయలేదు అండి. చేయలేదు, ఇందాక కన్నబాబు జ్ఞాపకం చేశాడు సడన్ గా, సడన్ గా మొన్న. అంటే మీ పాట చాలా రికార్డెడ్ ఉన్నాయి వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఓకే, అవి నాకు నేను ఏదన్నా నా పాట మర్చిపోతే కొంతమంది ఉన్నారు మన వాళ్ళు అందరికి పెడతాను మెసేజ్, వాళ్ళ దగ్గర ఉంటుంది రికార్డు. మా ఆఖరి చెల్లి మ్యాన్ గోల్డ్ బ్లెస్ వీళ్ళందరి దగ్గర ఉంటాయి పాటలు, ఇలాగ కన్నబాబు దగ్గర. ఆ పాట పంపిందంటే వెంటనే ఆ లిరిక్స్ పడతా ఉంటానండి. అది పంపించేస్తా మీకు. అది పంపించ ఇప్పుడు అందరూ చాలా బాగా పాడారు, ఐఎమ్ సో హ్యాపీ. అమృత ఉందా కవిత? ఉందండి. ఇప్పుడు ఒక టెస్ట్ పెడతానండి వీళ్ళకి. ఓకే అండి. మీరు ఎక్కడికి వస్తారంటే ఫ్రేమ్ 21 టక్ పని రండి చెప్తా. ఓకే అండి. 21 ఫ్రేమ్ 21 21 పేరు తెలియకుండా అక్కడ చివరికి వెళ్ళిపోయి పైన టైటిల్ గీట్లు ఏమి ఉండదు. ఓకే అవునండి. అవునండి. ఇప్పుడు అది కాదండి, ఇది కాదు 21 ఫ్రేమ్ అంతే మీకు. చూస్తానండి, చూస్తాను. ఇప్పుడు ఇన్ని పాడాం కదండి శంకరాభరణంలో, ఇప్పుడు స్వరస్థానాలు ఎలా పట్టుకుంటారో ఒకసారి టెస్ట్ చేద్దాం. అంటే స్వరం చూసి పాడడం అనేది రావాలన్నమాట. ఇప్పుడు స్వరం ఇచ్చేసాను శంకరాభరణం అని చెప్పాను, చతుశ్రుతి రిషభ ముందు రాసుకోండి. అదే ఇదండి, అది వైట్ ఓకే కదండి, కనిపిస్తుందా? కలర్ అవ్వలేదు నేను ఇంకా. పర్లేదండి, పర్లే. చుక్కలు కరెక్ట్ ఉన్నాయి సార్? చుక్కలు అదే చూస్తున్నాను. ఇది 3 లైన్ అండి, సా మీదకి రావాలి. అంతే కరెక్ట్ ఉందండి, కరెక్ట్ ఉంది. కొంచెం ఈ రెండు డాట్స్ చూడండి, థర్డ్ ఫేజ్ మీదకి రావాలి. అంటే ఎలాంటి పసా నిశాన్ ఉంది కదండి, అక్కడ రావాలండి. ఆ సా మీదకి, రెండు సార్ల మీదకి రావాలి అది. అంటే యాక్చువల్ గా ఇది మూడో ఫేజ్ సంబంధించింది అనమాట. ఆ మూడో ఫేజ్ సంబంధించింది, ఆ గ్యాప్ ఉండకూడదు. అంటే చూడండి, అప్పుడు రెండు ఇలా సెలెక్ట్ చేసి చూడండి చెప్తాను. ఇందులోకి వెళ్ళాలండి మనం, ఫార్మేట్ లోకి వెళ్ళాలన్నమాట. ఆ హోమ్ లోకి వెళ్ళి ఎగ్జాక్ట్ అన్న దానిలోకి వెళ్ళాలని చెప్పారు సార్ మీరు. లైన్ స్పేస్ చెప్తాను చూడండి, ఎగ్జాక్ట్ కి వెళ్ళి ఎగ్జాక్ట్లీ అన్న దగ్గర 11 10 చూడండి, అలా తగ్గించాను. అలాగా మరి కొంచెం తగ్గించవచ్చు సార్, 24 ఉంది, 20 9 18 పెట్టాను. అలా దగ్గర వెరీ గుడ్ అండి. అదే ఆ డాట్ ఇంకో సామెతికి జరపండి. అట్లా ఉండండి, ఓ పని చేస్తుంది, ఇది కూడా కొంచెం దూరం చేద్దాం. పర్ఫెక్ట్. అలా ఏమండి? అవునండి అంతే. ఇక్కడ ఇక్కడ లాస్ట్ ఫ్రేజ్ లో నీ కిందకి రావాలి డాట్. ఓహో ఓకే అండి. అలా అండి, నీ కింద అది కూడా మనం ఇలా ఆ రెండు లైన్ సెలెక్ట్ చేసి అది ఇది చెప్పారు నాకు ఒకసారి, నేను చేస్తున్నాను ఇప్పుడు డైరెక్ట్ గా పెట్టేశాను ఇప్పుడు నేను. ఓకే 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 అండి, అది అదిగోండి. వెరీ గుడ్ అంతే అండి. రాసుకున్నారేమో అడగండి, చాలా ఫేమస్ పాట అండి ఇది కీర్తన. ఓకే, ఇంకా అది ఎంత ఎంత ఫేమస్ అంటే
కనుక దీన్ని ఇప్పుడు స్వరం ఇచ్చాను, ఎవరైనా పట్టుకోగలరా అడగాలి సార్. అది ఒకసారి కీబోర్డ్ మీద ఎవరైనా ట్రై చేయండి, టెస్ట్ పెడతాను. చాలా 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 పాపులర్, ఇది చాలా అవసరం కూడా కొంతమందికి. శంకరాభరణం అంటే అన్ని వైట్ నోట్స్ ఏనండి? వైట్ నోట్స్ ఏనా? అన్ని వైట్. అది చూసుకోండి మరి. ఇక అయితే ఇప్పుడు ఈ సా అన్నది సి ఫైవ్ కి వెళ్ళాలి పైకి. అది అలాగే ఇక్కడ మరి సాని కింద నీ అన్నది బి త్రీ కిందకి వెళ్ళాలి. అది మిగతా సాలన్నీ సి ఫోర్. అది అన్ని ఫోర్, అన్ని ఫోర్ లెప్ప జి ఫోర్ ఏమండి? అవునండి. గా ఈ ఫోర్, మా ఎఫ్ ఫోర్ అవన్నీ. ఆ పైన సా అన్న మాత్రం ఈ సి ఫైవ్ కి వెళ్ళింది సా. కీబోర్డ్ కి వెళ్ళకూడదు యాక్చువల్ గా. ఓకే అవును. అంటే ఐడియా ఉంటే, అంటే స్వరం వచ్చేసింది అనుకోండి. అవునండి. కీబోర్డ్ కి వెళ్ళకుండా పాడాలన్నమాట దాన్ని చూసి. అది పర్ఫెక్ట్. ఇంకా నొటేషన్స్ నువ్వు వచ్చినట్టుగా స్వరస్థానాలు బాగా తెలిసినట్టుగా మనం అర్థం చేసుకోగలుగుతాం. అవునండి. ఆనంద్ గారు అవునండి. రాసుకుంటే నన్ను గ్యాలరీకి తీసుకురండి సార్. ఎవరికి అర్థం అవ్వలేదా? బిలియో గారు దేవరిని దీవెనని అని పాట పాడండి. ఎవరు సార్? నేను. మీరే దేవరని దీవెనలు దానముగను వీరలపై ఆగుదేగమే పడని అది పాట. అర్థమైందా? సింపుల్ అనమాట. పాడండి. సని సద ప మగ ప మగరి గరి గ మగరి గ మ ప మగ మరి సరి. వండర్ఫుల్ అండి. గ మ ప గ మ ప సని సద ప మగ ప మగరి గ గ స గ గ స సాగ రావాలి. స గ మ రి గ మ గ రి రి గ మ ప మ గ మ రి స రి. సార్ గ్యాలరీ కండి. మాషారు మనం పెళ్లి పెళ్లిది తయారు చేస్తాం కదండి, అందులో లాస్ట్ ఇలాగే పాడిద్దాం సార్. గెలుపుడు పాడిద్దాం, ఇలాగే పాడిద్దాం, ఇలాగే పాడేది. ముందు సరం సరం పాడి
అంటే ఇప్పుడు చాలా మంది యవనస్తులు ఉన్నారు పెళ్లి కావాల్సిన కదా, లిరిక్ అందరికి తెలుసు కాబట్టి చూసారా స్వరం ఎంత బాగుందో. ఎంతమంది క్యాచ్ చేశారు ఇంకా అసలు క్యాచ్ చేయరు కదా తప్పని పాడాలి దాన్ని ఇంకా స్వరం వండర్ఫుల్ ఆనంద్ గారు పాడండి తెలుసా ఈ పాట మీ పెళ్లిలో పాడుంటారే దీంతోనే కదా పాడతారు మొట్టమొదటి అదే మనకి. ప్రకాష్ గారు నమస్తే సార్ పాడుతున్నా సార్ పాడండి. స్మూత్ గా పాడండి పాగమ పా స్మూత్ గా. నెక్స్ట్ కవిత, కవిత ఉందండి వెళ్ళిపోయింది మాట్లాడదా. పాగమ పా pasale sadapa maga paama sadapa maga paama gare ga 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 sada maga re ga maga అమృత అదే నేర్చుకోండి పాట కూడా రా సరిగా రాదా అదే రాకపోతే ఈ పాట అమృత తెలుసు ఈ పాట తెలుసా విన్నానండి అంత ప్రాక్టీస్ లేదు అదే అమృత పాడు గరి ఏదో ఓపెన్ అయిపోయి సార్ ఎవరండి అది గ్యాలరీకి వస్తారా ఒకసారి ఓకే అండి బాగుందమ్మా అంతే అంతే సింపుల్ ఇది సింపుల్ నోట్స్ అనే మీకు మీరు పాడండి ఇచ్చాను ఇప్పుడు సార్ ఇన్ని పాడాం కదా ఆరు శంకరాభరణం పాడేసాం స్వరాలు పట్టుకోవాలి అంటే లో నీ పైసా స్వరస్థానాలు ఎలాగా అన్నది ఆ డాట్ ని బట్టి ఇక్కడ మనకి డాట్ ఉందంటే కిందకు వచ్చామని పైన డాట్ ఉంటే పైకి వెళ్ళడం అది స్వరస్థానాలు పట్టుకోవడం. దీనికి కీబోర్డ్స్ ఎవరు వాయించినా పైన అవి రాసుకోవడమే ప అనగానే జి జి ఫోర్ మా ఎఫ్ ఫోర్ గా ఈవండి ఆ డాట్ ఉన్న పై స్థాయి సా అంటే సి ఫైకి వెళ్ళాలి పైకి పైకి వెళ్తాం మళ్ళీ అక్కడ నుండి మామూలే నీకు వచ్చినప్పుడు బి త్రీ లో
నాగార్జున గారు మీరు ఏమైనా పాటలు బాగా నేర్చుకున్నారా, పాడతారా మీరు ఏమైనా సింగ్? ఆయన మైక్ ఓపెన్ చేసి లేనట్టుంది గారు. మాట్లాడండి నాగార్జున గారు, మాట్లాడండి. మీ మైక్ పలకట్లేదు, మీ మైక్ పలకట్లేదు. మేము ఓపెన్ చేసాం కానీ మీ మైక్ కనెక్ట్ అవ్వట్లేదు. మాట్లాడండి. ఎస్ ఓకే, మాట్లాడండి. కొత్తగా వచ్చారు కదా మీరు, అంటే ఏది ఏదైనా ఇన్స్ట్రుమెంట్ చేస్తారా లేకపోతే పాడతారా, అది మీ విషయం చెప్పండి కొంచెం. పాడతానండి ఒకసారి. అంటే ఇన్స్ట్రుమెంట్ అంటే ఒకటి గిటార్ నేర్చుకుంటున్నాను ప్రెసెంట్. ఓకే ఓకే, గిటార్ నేను ట్రై చేస్తాను. శంకరాభరణము తీసుకున్నాను కదా, ట్రై చేస్తాను. ఓకే, రెగ్యులర్ గా రండి. రెగ్యులర్ గా రావడం వల్ల స్వరాలు నేర్చుకోండి. రండి, దీనికి పాత వీడియోస్ ఉన్నాయి కదా మీరు యూట్యూబ్ లో, ఈ వీడియోస్ ఉన్నాయి, అవి ఒకసారి అలా వింటూ అవి నేర్చుకుంటూ ఉండండి. స్వరస్థానాలు అవండి. ఇంకా ఎలివినా కూడా వేళ కొత్తగా వచ్చింది. ఏమా ఏమైనా గ్రాస్ చేసావా స్వరం ఎలివినా? జోసి ఇప్పుడు ఓకే మాట్లాడతాండి. ఎల్వినా వచ్చిందా, గ్రాస్ చేస్తున్నావా? కొంచెం డేటా స్లో ఉన్నట్టు. ట్రై చేస్తావా? ఇప్పుడు పాత వీడియోస్ మిగతా చూస్తూ ఉండండి, చూసి వింటూ ఉండండి బాగా కదా. రెగ్యులర్ గా ట్రై టు అటెండ్ ద క్లాస్. రోజు వస్తే అప్పుడు మళ్ళీ అన్ని అలా రివైజ్ చేస్తూ ఉంటాను, అర్థం అవుతుంది బాగా. సరేనా సార్? నాని బాబు గారు ట్రై చేస్తూ ఉంటారు పాట. మంచిదే నాని బాబు, పాడండి దేవరణి దీవెల్లో బాగా స్వర. పసని సద ప మగ పా మగరి గరి గ స గ మగరి గ మగరి రి గ మ ప మగ మరి సని స. వెరీ గుడ్ అండి, బాగుంది. సురేఖ గారు, సురేఖ ఇజ్రాయల్ గారు, ఒక నిమిషం అమ్మా. ప్రకాష్ గారు, సురేఖ గారు మీది అన్మ్యూట్ చేస్తాను. సురేఖ, సురేఖ గారు ఏమైంది? ఓకే అమ్మా, పాడండి అమ్మా. సురేఖ గారు మీ మైక్ ఆన్ చేయండి. అవుట్ లేదు అక్కడ ఎవరిదో గరగరగరం అంటుందండి. పసని సద ప మగ పా మగరి గ స గ మగరి క మగరి రి గ మ ప మ గ మ రి త ని స. వెరీ గుడ్, బాగుందండి. ఇంకా ఒకటి రెండు స్వరాలు కొంచెం ఫ్లాట్ గా ఉన్నాయి. కీబోర్డ్ ఉందమ్మా ఇంట్లో మీకు? అది అది పెట్టుకుని అలాగా నేను చెప్పాను కదా, ఆ ప్రీవియస్ వీడియోస్ లో చూస్తే అదే సిడిఈ అన్ని అంటే అవే పానగానే జీ నోట్ పా అక్కడ పట్టుకోవాలి దాన్ని అలాగా అలాగా వచ్చే వరకు వరకు స్వరాన్ని అలాగ స్లోగా పాడుకోవాలన్నమాట. పసని సద ప మగ
అలా నోటుకు నోటు అలా ఒకసారి పాడుకుని బాగా బాగా సాధన అయిన తర్వాత అప్పుడు అలా రావాలి ఏమా అప్పుడు అంటే త్వరం ఫ్రీక్వెన్సీకి రాకపోతే ఆ పాట బ్యూటీ ఉండదు ఫ్లాట్ అయిపోయినట్టు లేకపోతే షార్ప్ అయిపోయినట్టు ఉండకూడదు ఇక వాయిసెస్ పర్ఫెక్ట్ గా సజ్జను 262 అన్నాడంటే 262 హెడ్జెస్ అన్నాడంటే అంతే మీరు సాగన్నారంటే ఆ నోటుకి రావాలని ఆ ఫ్రీక్వెన్సీకి అక్కడ ఆ లెక్కలు 260 250 ఇక చూసుకొని అక్కర్లా ఇక్కడ సిలో ఆ డీలో ఈలో అలా మీరు ఆ ఫస్ట్ రైట్ నోట్స్ అంతా అలాగా ప్రాక్టీస్ చేసి నేను ఇచ్చిన స్వరాలు మీరు తప్పకుండా చేయాలండి అన్నగారు అమృత అవి ఇవన్నీ రోజు రెగ్యులర్ ఎక్సర్సైజెస్ ఇప్పుడు ఈ ఎక్సర్సైజెస్ సండే స్కూల్లో చెప్పాలి అమృత అంటే వాళ్ళకి సరే సార్ అన్ని సంస్కృతి అందరికి అందరు సండే స్కూల్కి వెళ్ళిపోండి సార్ మీరు అందరూ వెళ్ళి ఆ కీబోర్డ్ మీ దగ్గర లేకపోతే యాప్ డౌన్లోడ్ చేసుకుని ఎంతవరకు దన్ను పడతారో అంతవరకు పిల్లలు చేత నెక్స్ట్ రీకి వెళ్ళాలి డి ఇప్పుడు సా రీ ఇక ఈ ఉంది అందులో గ మా ప సాలో ఉన్న అకారానికి గాలో ఉన్న అకారానికి మాలో ఉన్న అకారానికి పాలో ఉన్న అకారానికి చాలా డిఫరెన్స్ ఉంది సా ఓపెన్ అన్ని అకారాలే అయితే రీలో ఉన్న ఈకి నీలో ఉన్న ఈకి డిఫరెన్స్ ఉంది ఇక్కడ ఓపెన్ అవ్వాలి అందుచేత ఒక్కొక్క స్వరంలో కూడా అకారాల్లో డిఫరెన్స్ ఉంటుంది మా అన్నప్పుడు లేకపోతే మీకు ఇప్పుడు ఆ ఏడు అక్షరాల్లో పెదాలకి టచ్ అయ్యే అక్షరాలు ఏంటి చెప్పండి స్వరాలు ఏంటి చెప్పండి సారీ అక్షరాలు అనుకోండి స్వరాలు సారీగా పదనేసా అంటున్నారు కదా ఇందులో పెదాలు రెండు టచ్ అయ్యే స్వరాలు ఏంటి మా
వీటి మీద కూడా ఎక్సర్సైజ్ చెప్తాను. అదే వెరీ గుడ్ అండి. అరండే మళ్ళీ మిగతా సా రే గా మా బాబు చేసాం కదా నీ సా మా అన్నప్పుడు అదే డిఫరెన్సెస్ సామాన్యం కాదు అది. అంతే సా అన్నప్పుడు అని నోట్స్ క్లీన్ గా వచ్చిన తర్వాత అప్పుడు యాక్సెంట్కి వెళ్తున్నాం. అలాగా ఒక్కొక్క బీట్ కి ఒక్కొక్క కార్టిక్ ప్రోగ్రెషన్ మూడ్ నోట్స్. ఇది రెగ్యులర్ గా వాయిస్ ప్రాక్టీస్ రెగ్యులర్ గా చేసి ఇక్కడ రావాలి. ఇప్పుడు కీబోర్డ్స్ లేని వాళ్ళు ఆ కీబోర్డ్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? వేళ దేవరిని దీవెనలో నేర్చుకున్నారు, రేపొద్దున పర్ఫెక్ట్ గా పాడేది. ఎన్ని పాటలు అయ్యండి ఇప్పటికీ మొత్తానికి? నా పాట తప్ప మీ పాట ఉండొచ్చు. ఆరు పాటలు ప్రభుయేసుని ఆలయం అన్నది మామూలు నేర్చుకోండి. అది ఆశీర్వాదం గారికి బాగా నచ్చింది. సో అది కూడా నేర్పండి పిల్లలకి, స్వరంతోనే నేర్పాలి. అది కూడా స్వరం క్లియర్ గా చేస్తాం. ఓకేనా? మరి నా అనౌన్స్మెంట్, మరి మీరు బిశ్వాస్ గారిని పరిచయం చేస్తాను అన్నారు, వెళ్ళిపోయారా? వెళ్ళిపోయిన మెసేజ్ పెట్టండి, రేపు వస్తా అన్నాడు. ఓకే ఓకే. తను అక్కడ ఐదీస్ లో రేపు వస్తాడేమో, రేపు రావచ్చు. ఓకే, నా అనౌన్స్మెంట్ మీరు వినాలి తప్పకుండా. అందరూ అండి, నేనన్నా అందరూ అందరూ మీరు కాదు, మీరు మీరు తప్పదు. పరిస్థితి ఏంటంటే ఈ రోజు కూడా ల్యాప్టాప్ యాక్చువల్ గా ఒక అబ్బాయితో రిపేర్ చేయించాము, కానీ అది సెట్ అవ్వలేదు. అంటే ఆ బ్యాండ్విడ్త్ దానికి సరిపోవట్లేదు. అది నాకేంటంటే కొత్త ల్యాప్టాప్ అయితేనే తక్కువ బ్యాండ్విడ్త్ తో కూడా నడవగలదు. అంటే లేటెస్ట్ మోడల్స్ అయితే తక్కువ బ్యాండ్విడ్త్ తో మీద కూడా పనిచేస్తాయండి. ల్యాప్టాప్స్ కి పెద్ద ఎక్కువ బ్యాండ్విడ్త్ యూజ్ చేసుకుంటాయి అనమాట. కాబట్టి అందుకోసం మాక్సిమం నేను కొత్త ల్యాప్టాప్ మీ ఇంట్లో ఒకటి రెండు రోజుల్లో ఉంచేలా ప్రయత్నం చేస్తున్నాను. అయితే చాలా మంది ఇప్పటికే అంటే చాలా మంది ఇక్కడ ముందుకు వచ్చారు, నాకు పంపించారు చాలా మంది. అయితే ఇంకొంతమంది పంపించినా నాకు ఇంటిమేట్ చేయట్లే. మీరు పంపించిన ఇంటిమేట్ చేయకపోవడంలో ఇప్పుడు అంటే యాక్చువల్ నా దగ్గర ఉన్న లిస్ట్ చదువుతాను చూడండి. ఆనంద్ బాబు గారు, వాళ్ళ మామయ్య గారు ప్రభాకర్ గారు, రాజేష్ కూచిపూడి గారు, వినోద్ తమ్ముడు వినోద్, లత అంటే మా మరదలు, తర్వాత వీరబాబు గారు, కవిత గారు, అమృత రాజు గారు, అమృత స్పందన గారు, స్పందన డాడీ, నానిబాబు గారు, పాల్ సేనాధిపతి గారు, చాన్ అభిషేక్, మా వీరి సుభాష్ తరఫులో ఒక కొంత అమౌంట్, ఇవి నాకు నాకు ఇంటిమేట్ చేశారు. ఇంకా అంకుల్ ఆశీర్వాదం గారు, ఆశీర్వాదం గారు ఓకే మీరు రాస్తారండి ఇప్పుడు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అంటే జాషువా గారు పంపించారు కదండి, ఓకే జాషువా గారు పంపించారు. ఇవన్నీ నా దగ్గర లిస్ట్ ఉంది, ఇంకెవరైనా సరే దయచేసి నాకు అయితే ఒకటి చిన్న ఎస్ఎంఎస్ కానీ వాట్సాప్లో కానీ పంపిస్తే నేను నోట్ చేసుకుంటాను. దయచేసి ముఖ్య ప్రార్థన చేయండి. ఓకే, మీరు అమౌంట్స్ కావాలి, దేవుడు అనుమతించకపోతే ఏమీ జరగదు, దేవుడు అనుమతించాలి, ప్రార్థన చేస్తే అవుతుంది.
దయచేసి ఈ విషయం గమనించండి. తర్వాత ఆల్రెడీ నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తో మాట్లాడుతున్నాను, మాక్సిమం రేపు సాయంత్రం కల్లా మహర్షి గారి ఇంట్లో కొత్త కంప్యూటర్ ఉండాలి, అది మీ ప్రార్థన. డబ్బులు సంగతి పక్కన పెట్టండి, డబ్బు సంగతి పక్కన పెట్టండి. డబ్బుతో సంబంధం లేదంటే ఓకే, ఆల్రెడీ మీరు ఇచ్చిన విత్తనాలే దేవుడు 30 అంతలు 60 అంతలు 100 అంతలు దీవించేస్తాడు, అది ఎంత అయినా రీచ్ అయిపోతాం. కానీ మీ ప్రార్థన చాలా ఇంపార్టెంట్ లేదండి. అది ఆ 2 సెకండ్లు ఆ 2 నిమిషాలు డిస్టర్బెన్స్ అవడం నాకు నచ్చట్లే. అంటే 2 నిమిషాలు అనుకోండి, 25 రెళ్ళు 50 నిమిషాలు అది. అంతే కదా, ఒక్క నిమిషం అయినా 25 నిమిషాలు లెక్క అంటే అందరూ కలుపుకుంటాయి కాబట్టి అది వేస్ట్ అవుతున్న ఫీలింగ్ ఉంది. కాబట్టి నేను ఎందుకో నా విషయంలో అంటే ఇంకోటి అది నాలో కొలుకో, దేవుడే నన్ను బలవంతం చేస్తున్నట్టున్నాడండి. ఏమో అంటే అది కూడా అవ్వచ్చు, ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్ అన్ఎక్స్పెక్టెడ్ ఇది కదా, అన్ఎక్స్పెక్టెడ్ ప్రపోజల్ ఇది కాబట్టి దయచేసి అంటే ఇచ్చిన వాళ్ళు నాకు కొంచెం ఇంటిమేట్ చేస్తే సరిపోతుంది. అప్పుడు దాన్ని బట్టి నేను అంటే దాన్ని బట్టి కాదు, యాక్చువల్ గా రేపు ఈవినింగ్ కల్లా అది నేను సాధించేసి అయిపోతుంది రండి. అది థాంక్ గాడ్, థాంక్ గాడ్, థాంక్ యూ ఆల్. ఐ థింక్ ఇది అదే అన్నాను కదా క్రీస్తు ప్రేమ. అవును, ఇంకెవరికైనా నా బ్యాంక్ అకౌంట్ నెంబర్ వివరాలు కావాలంటే ఇది కొన్ని రాసుకోండి. ఓకే, ఇంకొంచెం తగ్గిద్దా ఫాంట్ సైజ్ తగ్గిస్తే. ఇదండి, ఇది నా బ్యాంక్ అకౌంట్ వివరాలు. గూగుల్ పే ఫోన్ పే అయితే 9700006565. ఇంకెవరైనా అయితే నాకు ఇంటిమేట్ చేస్తూ ఉండండి. తర్వాత డైరెక్ట్గా నోట్స్ కావాలంటే అంటే నేను గ్రూప్లో పెడతాను, మరి మీరు ఏ గ్రూప్లో ఉన్నారో ఎలా వస్తున్నాయో మాకు తెలీదు. డైరెక్ట్గా మీకు రావాలంటే నేను ఇంకొక బ్రాడ్కాస్ట్ ఇంగ్లీష్ స్టార్ట్ చేశాను, మీరు నా ఫోన్ నెంబర్ 9700006565కి ఒక నాకు ఒక నోట్ పంపించండి. డైరెక్ట్గా నాకు నోట్స్ కావాలంటే ఆల్రెడీ కొంతమంది నాకు ఇంటిమేట్ చేశారు, వాళ్ళని ఆ బ్రాడ్కాస్ట్ లిస్ట్లో పెట్టాను. ఇంకెవరైనా సరే డైరెక్ట్గా కావాలంటే మీ గ్రూప్లో ఎలాగా వస్తే మీకు డైరెక్ట్గా కూడా నోట్స్ పంపిస్తాను. చెప్పండి నోట్స్ ఒకసారి ఆనంద్ గారు, మనం ఒకసారి మళ్ళీ చూసుకుని చెక్ చేసుకుని అప్పుడు పంపిద్దాం. పంపిద్దాం, ఓకే, అలా చేద్దాం. ఆనంద్ గారు నేను చూస్తున్నాను, ఆ నోట్స్ అలా పంపిద్దాం. మళ్ళీ ఒకసారి చెక్ చేసి అన్ని నేను చెక్ చేసేసి మీకు పెడతాను మీ ఇద్దరికి. అప్పుడు దాన్ని ఫైల్ లో చేసిన దాన్ని పంపించండి, అప్పుడు ఇక్కడ మనకి మార్పులు గిర్పులు ఉండవు. పాస్టర్ గారు, పాస్టర్ గారు ఇది వాట్సాప్ లో పంపిస్తారండి అకౌంట్ నంబర్ అవన్నీ ఒకసారి? మీరు నాకు రిక్వెస్ట్ పంపించండి అమ్మా. పంపిస్తాను, పంపిస్తాను. అంటే నాకు ఇప్పుడు ఇప్పుడు జ్ఞాపకం ఉంచుకోలేను, నాకు బ్రెయిన్ సరిపోవట్లేదు. హార్డ్ డిస్క్ నిండిపోయిందా కంప్లీట్? అది షార్ట్ టర్మ్ మెమరీ అయిపోతుంది, లాంగ్ టర్మ్ మెమరీ అవ్వట్లేదు. అది నేను రిక్వెస్ట్ పంపిస్తానండి, మీరు అకౌంట్ నెంబర్ పంపండి. మీ నెంబర్ నా నెంబర్ చెక్ చేద్దండి. మీరు ఒకసారి టెస్ట్ పెట్టారు కదా నాకు. టెస్ట్ లో పాస్ అయ్యాను. ప్రకాష్ గారు లేట్ గా వస్తారు. ప్రకాష్ గారు, నేవి ప్రకాష్ గారు, నేవి ప్రకాష్ గారు మీ మైక్ ఆన్ చేయండి. మైక్ ఆన్ చేయండి సార్. ఓకే సార్, మాట్లాడండి. మరి ఏ టైం కల్లా చేరుతున్నారు మా దగ్గరికి? 10 అయిపోతుంది మీరు వచ్చేసరికి. అదే మాకు కొంచెం కొంచెం పంట అయింది, ప్రేయర్ మీటింగ్ ఒకటి అయింది పెరసాల్ గనా, దాని గురించి లేట్ అయింది. ఇదేంటి, నాకు ఈ నెంబర్ అది ఇచ్చారు, నేను రాసుకున్నాను దీనికి ఏంటి నాకు సరిగ్గా బాగుంటుంది. మహర్షి గారు ల్యాప్టాప్ పాటపాటికి హ్యాంగ్ అయిపోతుంది సార్, దానికోసం కొత్త ల్యాప్టాప్. దానికోసం ఫ్రీ విల్ ఆఫరింగ్, ఎవరైనా ఫ్రీ విల్ ఆఫరింగ్ ఇస్తే దాన్ని. ఓకే, చిన్న ప్రేయర్ సాయంత్రం కల్లా. ప్రకాష్ గారు, ప్రకాష్ గారు నేను ఆ నోట్స్ మేము పెట్టాం దాంట్లో, వినపడుతుందండి ప్రకాష్ కీబోర్డ్ నోట్స్ మళ్ళీ మొదటి నుండి అన్ని పెడుతున్నాను. కీబోర్డ్ నోట్స్ అందులో మీకు అది మళ్ళీ మన శాలం గారు పంపుతారు మీకు. హలో, అది ఒకసారి మళ్ళీ అలా చూసుకుంటూ ఉంటే మళ్ళీ వెళ్తాం మనం మొత్తం, మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తా ఉంటాను అన్ని.
కీబోర్డ్. అలాగే ఓకే ప్రకాష్ గారు ప్రే చేయండి. ప్రేయర్ పాయింట్ అంటే రేపు సాయంత్రం కల్లా కొత్త కీబోర్డు కొత్త ల్యాప్టాప్ కావాలండి. ప్రేయర్ ఎవరు? మీరే మీరే ప్రేయర్ చేయండి ప్రకాష్. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కృపగలమయ్య యేసయ్య దయగల తండ్రి నాయన, మరి రాత్రికాల సమయంలో మా ప్రభా మరి ఒకసారి పాదాలు చేరే భాగ్యం పిలిపించారు. వందనాలు చుట్టూ స్తోత్రాలు చెల్లిస్తాం. ఇదిగో ప్రభా ఈ కరోనా లాక్డౌన్ సమయంలో మా ప్రభా మరి మా కొరకు ఏర్పాటు చేసిన ఈ సౌకర్యాన్ని బట్టి మీకు వందనాలు చుట్టూ స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి. దీని ద్వారా ఆరాధన జరుగుతుంది మా ప్రభా. దీని ద్వారా మా ప్రభా బిడ్డలకు సండే స్కూల్ జరుగుతుంది. నేను అనేక విధాలుగా వాడబడ్డరు కానీ నీ బిడ్డలందరూ మా ప్రభా ఈ జీవం ద్వారా మా ప్రభా అనేక విధమైన ఆత్మీయ మేలు పొందుతుంటే మా ప్రభా వారిని దీవించండి ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా మా ప్రభా ఎంత రాత్రి మా ప్రభా నీ కుమారుడు మా ప్రభా మహర్షి గారు అలాగే మా ప్రభా సాలి మిజారు ఎంతో సంపడి మరి యొక్క సంగీత కార్యక్రమాన్ని నడిపిస్తారు. దాన్ని బట్టి మీకు వందనాలు చుట్టూ స్తోత్రాలు చెల్లిస్తాము. దగ్గర మా ప్రభా మాకు కొద్దుగా ఉండేది మా ప్రభుని సన్నిలో అడుగుతున్నాం తండ్రి. మాకు కొద్దు మీరు తీర్చండి. మరి మహర్షి గారికి మా ప్రభు కొత్త కంప్యూటర్ ఇప్పుడు సాయంకాలం కాలం మీరు రావాలని ఆశపడుతున్నాం మా ప్రభా. మా ప్రార్థన మీరు సన్నిధి చేర్చుకోండి. మాకు ఏది అవసరమో మీకు తెలుసు మా ప్రభా. మరి ఎప్పుడు అవసరమో తెలుసు మా తండ్రి మా ప్రభా. కనుక మా తండ్రి మరి మాకు సకాలంలో మా ప్రభా ఈ యొక్క ఐటమ్ని మాకు దయచేయమని పెట్టుకుని సహాయం దయచేయండి మా ప్రభా. దాని కొరకై మా ప్రభా నాయన మరి అనేక మంది ప్రియులు మా ప్రభా సహకరించిన సహకారాన్ని బట్టి వారిని బట్టి కూడా మీకు వందనాలు చుట్టూ స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మేమందరం కలిసి మా ప్రభా నాయన మరి ఈ విధముగా మా ప్రభా నాయన మా సమయాన్ని మా యొక్క మా ప్రభా నాయన మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని మా తండ్రి మా ప్రభా మీ సన్నిధిలో వాడబడుచుండగా అలాగే మా ప్రభా దీన్ని నడిపిస్తున్న ఇద్దరు నాయకులు కూడా మీరు దీవించి ఆశీర్వదించమని రాత్రి కాల సమయంలో మా ప్రభా మమ్మల్ని మా ప్రభా మీ యొక్క ఆత్మ మా ప్రభుని మీ పీకు మా ఆమెన్. పరమ తండ్రి ప్రేమ మనరక్షకుడైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము శాంతి సమాధానములు మరి సంగీత సాధన చేస్తున్న ప్రతి బిడ్డకు వారి వారి కుటుంబ సభ్యులకు మహర్షి గారికి వారి కుటుంబ సభ్యులకు సదాకాలంతో వర్ధిల్ల చేయను గాక. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రకాష్ గారు పెద్దలు నెక్స్ట్ రాజేష్ గారు ఆనంద్ గారు అందరికి నాని బాబు గారు అమృత రేపు మిస్ అవుద్ది అవును అందరు పాల్ గారు పాల్ గారు విజయలక్ష్మి గారు నాగార్జున అందరు రైట్ వందనాలు వందనా శాలిన్ గారు సార్ చెప్పండి మెసేజ్ పెట్టింది అది లోడ్ ఎక్కువ వాళ్ళకి తనకు పంపడం చేత కాలేదేమో తన మెయిల్ కి మీరు ఏమైనా రిజిస్టర్ చేస్తారా? ఎస్ అండి అది రికార్డ్ మొన్న రికార్డ్ కదా మన రికార్డ్ అయింది రెండు కూడా పంపడానికి మీరు ఏ ఫైల్ లో పెట్టాలో కొంచెం తనకి సరేనా మరి అయితే యూకే పీపీటీలో మిస్టేక్ ఉందన్నారు కదా సార్ ఏమండి యూకే స్టార్టింగ్ లోనే నేను చేసేసాను అండి దాన్ని మార్చండి అది మీకు షట్శ్రుతి దైవత్వం షట్శ్రుతి రిషభం అది రెండు సార్లు వచ్చింది అది చతుశ్రుతి రావాలి అక్కడ ఓకే బాయ్. ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తారు మంచి మీద అది వెరీ గ్లాడ్ థ్యాంక్ యూ గుడ్ నైట్ అండి ప్రైజ్ గుడ్ నైట్ సార్.